Friends, under Kinamaste, welcome to my channel. Friends, na channel naite YouTube suspend chesindi. Asalu enduku suspend chesindi, nenu chesina tappu enti, nenu oka video vetadam valla suspend aina, aa video enti avanni cheppadaniki channel munduku vachina. Channel munduku kaadu, video munduku. So enduku ante nenu telavaka porapattu chesina, na alage evvaru cheyyaddu. మౌంటేషన్ తీసేసిందండి, మౌంటేషన్ తీసేసి సస్పెండ్ చేసింది. ఎట్లా చేసింది ఏంటి అని చెప్తాను. అయితే అది మటుకు ఈ ఛానల్ కాదు, ఈ ఛానల్ వచ్చేసి రాణి న్యాచురల్ బ్లాగ్స్. ఇది నేను పెట్టి ఒక 6 మంత్స్ అవుతుంది. నాది నేటి తరం మగవ అనే ఛానల్ ఉంది. ఆ ఛానల్లో నా సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువగానే ఉండరు. మౌంటేషన్ తీసేసి సస్పెండ్ అయితే చేసారు నేటి తరం మగవ ఛానల్ని. నాకు తెలియక ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన, ఆ వీడియో వల్ల నా మౌంటేషన్ అనేది తీసేసి నన్ను సస్పెండ్ చేశారు యూట్యూబ్. ఇట్లాంటి తప్పు అయితే ఎవ్వరు చేయొద్దు. నాలాగా తెలియక ఎవరన్నా చేస్తారన్న ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నా. అసలు ఏమైంది ఏంటి అనేది చెప్తాను. నేటి తరం మగవ ఛానల్ అయితే ఇప్పుడు పెట్టి దగ్గర ఒక 2 ఇయర్స్ ఇంకా కాలేదు, 2 ఇయర్స్ అయితే కాలేదు. అయితే నేను పెట్టిన 3 నెలలకే నాకు సబ్స్క్రైబర్లు అనేది 1000 పైన, అంటే 2000 పైన దాటారు 3 మంత్స్కే నేటి తరం మగవ ఛానల్. అట్లే ఒక 2-3 వీడియోలు కూడా నాకు వైరల్ అయినాయి. మౌంటేషన్కు ఎలిజిబుల్ అయినా, అప్లై చేసుకున్నా, అంతా అయింది. నాకు డాలర్స్ కూడా అయిపోయినాయి. చక్కగా మౌంటేషన్ అయిన ఛానల్ను నా చేతులారా నేనే ఇట్లా చేసుకున్నానేమో అని ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అసలు ఎట్లా అయింది అంటే చెప్తాను. చక్కగా అన్నీ అయిపోయిన దాన్ని ఎందుకు అట్లా పెట్టడం వేరే వీడియో అంటే తెలియక పెట్టిన. నాలాగా తెలియని వాళ్ళు ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు అనేది కొందరు తెలియదు, అట్లనే నాకు కూడా తెలియదు. ఈ బర్రె లెక్క అనేది బర్రె లెక్క వీడియో అప్పుడు ఆమె రాజకీయాలలోకి పోయింది కదా, నాకు చాలా మంచిగా అనిపించింది. అమ్మాయి ఒక ఆడపిల్ల అయి ఉండి అది విలేజ్లో ఉండి ధైర్యంగా ముందడుగు వేసింది చూడు, అది చాలా నచ్చింది. నాకు నచ్చి నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఆ అమ్మాయి వీడియోని అయితే పెట్టిన. అసలు అట్లా పెట్టకూడదంట, నాకు ఆ విషయమే తెలియదు. కాపీరైట్కి ఇట్లా ఏం లేదు. నేను అప్లోడ్ చేసిన తర్వాత చూస్తా ఏమన్నా కాపీరైట్స్ వస్తే మామూలుగా నేను పబ్లిక్ చెయ్యను, కానీ ఏం లేదు కదా అనేసి నేను పబ్లిక్ చేసేసిన. చేసిన తర్వాత 1 మంత్కి అయితే నా యూట్యూబ్ రీయూజ్డ్ కంటెంట్ అనేసి నా ఛానల్ని అయితే సస్పెండ్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నేను చాలా హ్యాపీ ఉండి 3 మంత్స్లోనే నేను ఎలిజిబుల్ అయ్యి ఫౌండేషన్కి అప్లై చేసుకున్నా, చక్కగా నడిచే ఛానల్ను నా చేతితో నేను పాడు చేసుకున్నాను, ఎందుకు ఆ వీడియో పెట్టినా అనిపించింది. సో తెలియక అంటే నాలాగా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నాకు కూడా ఆ వీడియో అప్లోడ్ చేయకూడదు అనే విషయం నాకు తెలియదు, తెలియక చేసినాం. ఇప్పుడైతే మళ్ళీ అసలు సస్పెండ్ అయితే మళ్ళీ ఎట్లా మనం రీఅప్లై చేసుకోవాలనేది మీకు చెప్తా అండి. సస్పెండ్ చేసిన తర్వాత 3 మంత్స్ టైం ఇచ్చారు మళ్ళీ మనకు రీఅప్లై చేసుకోవడానికి. దానికి మళ్ళీ వాష్ టైం, మనం కొత్త వాళ్ళు ఎట్లా వాష్ టైం కంప్లీట్ అయితేనే మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి అట్లా పెట్టారన్నట్టు. అంటే మళ్ళీ 3 మంత్స్కి మనకి 4000 వాష్ టైం కావాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ వాష్ టైం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా అలాంటి మిస్టేక్ అయితే ఎవ్వరు చెయ్యొద్దు. కొత్త వాళ్ళు ఎంతోమంది, చాలా కొత్త కొత్త ఛానల్స్ వస్తున్నాయి, ఎవరైతే అట్లా చేయకండి అబ్బా. నాకైతే చాలా అంటే చాలా బాధపడ్డా, ఎందుకంటే నేను చాలా కష్టపడి నేను ఛానల్ను అంటే జాబ్ చేసుకుంటూ ఇట్లా పని చేసుకుంటూ నేను వీడియోస్ పెట్టిన. ఒక వీడియో పెట్టాలంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో ఒక వీడియో చేసే వాళ్ళకే తెలుసు. అట్లా నాలాగా ఎవరు పెట్టి వేరే వాళ్ళ వీడియోలు అయితే అసలు పెట్టకండి. రీయూజ్డ్ కంటెంట్ మనకు అసలు తెలియదు. పెట్టినప్పుడు నాకు వాళ్ళు ఏంటంటే నా మోటివేషన్ తీసేసి నాకు మెయిల్ వచ్చే వరకు కూడా నాకు తెలియదు అది రీయూజ్డ్ కంటెంట్ అని. సస్పెండ్ అయిన విషయం చూసుకొని నేనే చాలా అంటే అసలు ఎంత బాధపడ్డానో అది మాటలు చెప్పలేము. నేను కష్టపడి నేను మోటివేషన్ చేసుకున్న ఛానల్ అట్లా అయిపోయింది.